तेरी मेरी तेरी मेरी ఒడి అమ్మ మొత్తం మోసం మోసం ఎక్కడికి వెళ్ళినా మోసమే. పంజాబీ సాంగ్ బల్లె బల్లె. ఒడి అమ్మ ఏదో జోదం, ఇది కూడా ఏదో పెద్ద జోదం లాగే. ఇది కూడా నైట్ టైం మాత్రం ఫుల్ గా డ్రమ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం మొరొక్కో కంట్రీ మరాకెష్లో ఉన్నాం. సో ఈ మరాకెష్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్టిక్ సిటీ అనమాట ఈ కంట్రీ మొత్తంలోనే. సో ఏ కంట్రీ నుంచి టూరిస్టులు వచ్చినా సరే ఈ మరాకెష్ విజిట్ చేయకుండా అయితే వెళ్ళరు. రకరకాల ప్లేసెస్కి టూర్స్ ఉంటాయన్నమాట, సఫారీ టూర్స్, క్యామెల్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్వి మనం బుక్ చేసుకుని వెళ్ళొచ్చు కావాలంటే. ఈ వీడియో ఏంటంటే, సో నేను ఇక్కడ ఒక ఫేమస్ ప్లేస్ ఉందన్నమాట, జమల్ఫీనా అని. సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. అక్కడ చాలామంది అయితే మంచి హ్యాపెనింగ్ ప్లేసు, చాలా బాగుంటుంది, పొద్దున పూట బాగుంటుంది, నైట్ కూడా బాగుంటుంది అని అన్నారు. సో ఇప్పుడైతే ఫస్ట్ పొద్దున్న వెళ్ళి ఎలా ఉందో చూద్దాం, చూశాక మళ్ళీ నైట్ కూడా వెళ్ళి చూద్దాం. అసలు చాలా బాగుంటుంది వీడియో, చివరి వరకు చూడండి. అండ్ వీడియో మొత్తం చూసే ముందు లైక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గుర్రంబళ్ళు అన్నీను మనకి నార్మల్గా టూరిస్టులని సిటీలో తిప్పడానికి అనమాట. సో చాలామంది టూరిస్టులు ఈ ఆటోల్లో గట్రా తిరగడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఈ గుర్రంబళ్ళ మీద తిరుగుతున్నారు ఊరంతా. అన్నయ్య అయితే పాట వాయిస్తున్నాడు మన కోసం. షారుక్ ఖాన్ అయ్యేం లేవు, మళ్ళీ వస్తా. వెల్కమ్ బ్యాక్. ఓకే, పాట మేము వాయించమన్నది, అన్నీ వాయించాడు, అన్ని వాయించి మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు. కష్టం కదా అలా అయితే. ఇప్పుడు నా హాస్టల్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, దానికి ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను. చాలా వెరైటీగా ఉంటుంది రూటు. ఒక నేమ్ బోర్డు కానీ ఏమీ లేదు. నా హాస్టల్ అసలు కనుక్కోవడానికి నాకు అరగంట పట్టింది అన్నమాట. చూపిస్తా. మన హాస్టల్ పేరు ఎంత చిన్నగా రాశారు, కనుక్కోవడానికి అయితే నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. సో ఇదే అన్నమాట నా హాస్టల్. లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. హాస్టల్ లోపలంతా చూడండి, ఏదో పాత ఆర్కిటెక్చర్తోని బంగ్లాలా ఉంది మొత్తం, రాజుగారి బంగ్లా. సో ఇది హాస్టల్ అన్నమాట. సో పైన అన్ని డార్మెటరీస్, కొన్ని ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ పైన రూఫ్ టాప్ టెంట్ కూడా ఉందన్నమాట, అక్కడ కూడా కొంతమంది స్టే చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదైతే ఈ మరాకెష్లోనే పెద్ద మాస్క్ అనమాట, అంటే పెద్ద మసీదు. సో దీన్ని కౌటోబియా మాస్క్ అంటారనమాట. సో మనం అయితే లోపలికి వెళ్ళట్లేదు, బట్ మీకైతే బయట నుంచే చూపిస్తున్నా. చూడండి ఇక్కడ అంతా మొత్తం సాయంత్రం సిటీలో ఉన్న కుర్రోళ్ళు, ఆంటీలు, అంకుల్లు, ముసలోళ్ళు అందరూ ఇక్కడ చేరి టైంపాస్ చేస్తున్నారు. సో ఇటువైపు అయితే మసీదు, ఇక్కడ లైటింగ్స్తో అంత బాగుందన్నమాట. ఫుడ్ స్టాల్స్ అవన్నీ అయితే అటు సైడ్ ఉంటాయి మనకి.
మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అన్నమాట ఇది. అండ్ ఈ మొరాకో దేశంలో ఎక్కువ ఫుట్బాల్ని ఇష్టపడతారు కదా, సో ఎక్కడికక్కడే ఇలాగ చిన్న చిన్న గేమ్స్ లాంటివి అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇదిగోండి ఆ సర్కిల్లో పెట్టి కొడుతున్నాడు కొట్టనియాను ఒకటి, కరెక్ట్గా వెళ్ళి ఆ బాటిల్కి తగలనమాట ఇక్కడ నుంచి బాల్తో కొడితే. సో మనిషి దగ్గర 5 దిరముల దాకా తీసుకుంటున్నాడు ఆ తినడానికి ఒక కిక్కి. అండ్ ఇక్కడ చూడండి అంకెల్ ఆట అయితే అవుతుంది, దూరం నుంచి కాయిన్ అయితే తీసుకుంటున్నారు అనమాట, అదే నెంబర్ మీద పడితే అంత తిరిగి మనకి డబ్బులు ఇచ్చేస్తున్నారు. సో 6 మీద పడింది కదా మనోడికైతే 6 దిరములు ఇస్తారనమాట. గుడ్ గుడ్. సో ఆడికి 20 మీద పడింది ఆ బ్రదర్కి, ఇప్పుడు ఆ 20 ఇచ్చేస్తున్నాడు. సో ఎంత ఎక్కడ పడితే అంత అనమాట. సో అలాగే కరెక్ట్గా సర్కిల్ మీద పడలేదు అనుకోండి అది మళ్ళీ తీసుకుంటున్నాడు, అది కొన్ని తీసుకున్నాడు. ఏదో అంకిలాట తప్పున వస్తాయి తప్పున ఎగిరిపోతున్నాడు అప్పుడు. ఓడి అమ్మ ఏదో సరదా ఆట అనుకున్నాను కానీ క్షణాల్లో 200-300 రూపాయలు ఎగిరిపోతున్నాయి అంటే మన డబ్బుల్లో చెప్తున్నా. సో అది కరెక్ట్గా సర్కిల్లో పడితేనే మనకి డబ్బులు వస్తున్నాయి అనమాట, పడకపోతే వెంటనే టప్పమని లాగేస్తున్నారు. సో చాలామంది అయితే ఎప్పటికైనా పడుతుంది అని చెప్పి 5 దీరములు 10 దీరములు 20 దీరములు నేను ఇప్పుడు చూస్తున్నంతసేపు నా పక్కన ఒక బ్రదర్ అయితే ఆల్మోస్ట్ 100 దీరముల వరకు ఇసురుతూనే ఉన్నాడు కాయిన్లు, తిరిగి 20-30 దీరములు వచ్చాయి అంతే. ఇప్పుడు అమ్మ ఏదో ఈ జోదం ఇది కూడా ఏదో పెద్ద జోదంలాగే ఇది కూడా. చూడండి ఎగబడి ఎగబడి ఆడుతున్నారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, చూడడానికి ఏదో చిన్న ఆటలాగా ఉంది కానీ చాలా డబ్బులు పోతాయి. సో ఈ ప్లేస్ని జమ్ అల్ఫీనా అంటారనమాట. సో పొద్దున పూట అయితే కొంచెం పావులోళ్ళు వీళ్ళు వాళ్ళు ఉంటారు కానీ పొద్దున అంత మనకి అంతేం అనిపించదు, బట్ నైట్ టైం మాత్రం ఫుల్గా డ్రమ్స్ రకరకాల స్ట్రీట్ ఫుడ్స్తో చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం హడావడిగా కోలాహలంగా ఉందన్నమాట, ఏదో జాతర జరుగుతున్న ఫీల్ అయితే కలుగుతుంది. ఇది ఒక పెద్ద స్క్వేర్ లాగా అయితే ఉందన్నమాట చూడడానికి. మొత్తం పొద్దున పూట కూడా వచ్చాను ఇక్కడికి. సో పొద్దున పూట నాకు అంత మంచిగా ఏమి అనిపించలేదు ఈ ఎండకి, తర్వాత ఇక్కడ పెద్దగా స్టాల్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు చూడండి మొత్తం గ్యాదర్ అయిపోయారు కుర్రోళ్ళు అందరూ, సిటీ మొత్తం ఎక్కడే కనబడుతుంది నాకైతే. సో రకరకాల మ్యూజిక్లు రకరకాల గేమ్లు అబ్బా భలే ఉంది ఇక్కడ నైట్ మాత్రం. ఇదిగోండి పొద్దున పూట వస్తే ఏరియా అంతా ఖాళీగా ఉంటుంది, ఇప్పుడు వస్తే చూడండి మొత్తం ఫుడ్ స్టాల్స్ అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. రకరకాల బార్బిక్యూలు తర్వాత తజీన్లు తర్వాత ఏమో మేకతలకాయలు ఏవో స్వీట్లు హాట్లు రకరకాలవన్నీ ఉన్నాయన్నమాట. మరి రేట్లు కానీ రేట్లు విపరీతంగా ఉన్నాయండి, ఏది ముట్టుకున్నా మినిమం 250 రూపాయలు పెడితేనే కానీ ఏది రాదు ఇక్కడ. Yeah, Moroccan KFC. Yeah, same shit everywhere. Ah, Tangia, 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 that's only lamb. Yeah, only lamb, lamb and Zafran, Jamun and lemon. It's very nice, this one, this Tangia is the best for Morocco. And yeah, this one is the sheep's head, tongue, cow, breast, lamb, brain and bread and drink, chin, mix everything is good, price is very cheap, bro. Maybe number 10. Yeah, yeah, where number 10. India. Ah, nice people. Nice to meet you. Habibi. Habibi. Welcome home, bro. Yeah, yeah. I like India. Come India. Dil to pagal hai, dil chevana hai. You want to change? Mere zindagi. Kurral andro India cinema fans anamata. Kabhi kabhi. I like India. India. I want to go. You came India? Yeah, say, yeah. Say with me. Teri. మేరి తేరీ మేరి ప్రేమ కహానీ అబ్యా హో. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? మై నేమ్ ఇస్ మొహమ్మద్. అల్హమ్దులిల్లాహ్. మొహమ్మద్ మొహమ్మద్ అమ్రిల్లా. మొహమ్మద్ జానా సనమ్ కిన బాట్ల వ్యాహు చా జాదా గానా సనమ్. లైక్ ఇండియన్ మూవీస్? ఐ లైక్ ఇండియా మూవీస్ ఎవ్రీడే. ఐ లైక్ షారుఖ్ ఖాన్, అమితాబ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కాజోల్, రితిక్ రోషన్, సల్మాన్ ఖాన్. సో మనోడు షారుక్ ఖాన్ అట, మనోడు కరీనా కపూర్ అట. ఏ కరీనా కపూర్ ఇస్ రన్నింగ్. ఐ లవ్ మొరాకో. ఐ లైక్ మొరాకో. యా షారుక్ ఖాన్, బికాజ్ మొరాకో యు హావ్ సో మచ్ ఇమోషన్ మై బ్రదర్. కుర్రోళ్ళందరూ అసలు చూడగానే ఈజీ గుర్తుపడేస్తున్నారు అనమాట, అందరూ ఇండియా అనగానే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అంటున్నారు. ఏంట్రా తమ్ముడు? సో చాలా కొందరు అయితే ఫ్రెండ్లీగా ఉంటున్నారు, కొందరు అయితే అసలు మాట్లాడగానే డబ్బులు అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడైతే డ్రమ్స్తో లైవ్ మ్యూజిక్ వాయిస్తున్నారు, వీటిని కనుక మనం దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తే కనుక వెంటనే డబ్బులు అడుగుతారు వీడియో తీస్తున్నందుకు. సో ఒక్కొక్క దగ్గర అలాగా గుంపులు గుంపులుగా చేరి షో చిన్న చిన్న షోస్లా చేస్తున్నారు అనమాట.
ఇక్కడ ఏదో టైర్ ఆటల గేమ్ అవుతుంది. పంజాబీ సాంగ్ బల్లె 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 బల్లె. హౌ మచ్ దిస్ వన్? హౌ మచ్ టు ప్లే? 10 దిరహమ్స్. వాట్ వాస్ యువర్ ఫెరారి గైస్? 10 దిరహమ్స్ ఇస్తే సో అది టైర్ ఏదో వేసేది ఉంది. అదేంటో చూద్దాం ఇప్పుడు. అది ఎలా ఆడాలో కూడా మనకు తెలియదు. ఫస్ట్ చూద్దాం, కుదిరితే ఆడదాం. సో ఆ చిన్న టైర్లో ఉంది కదా, సో చక్రాన్ని బాటిల్ క్యాప్లోకి దూర్చారనమాట. వద్దు చూస్తాం. ఇదిగోండి ఆ పాప చూడండి ఎలా దూహేస్తుందో. పాప కర్రత వేయాలమ్మా, అలా బడికెళ్ళిపోకూడదు. సందు మొత్తం మామూలు ఆడవాళ్ళు లేదు, అసలు ఏం వినబట్టలేదు అనమాట. ఫుల్ గోల గోలగా ఉంది. అమ్మ మొత్తం మోసం మోసం, ఎక్కడికి వెళ్ళినా మోసమే. అక్కడక్కడ చిన్న చిన్న షోల్లా చేస్తున్నారు కదా, జస్ట్ మనం వెళ్ళి చూస్తే చాలన్నమాట. చూస్తే అంటే ఎంతో కొంత తీయాలి, ఇవ్వకపోతే ఒప్పుకోవట్లే. ఫోన్ నేను జస్ట్ తీసి చిన్న క్లిప్ తీసాను అనమాట, ఒక 5 సెకండ్స్ క్లిప్ తీసాను. వెంటనే అతను వచ్చి ఫోన్ తీసుకొని, నువ్వు వీడియో తీసుకున్నావు కదా, నాకు ఎంతో కొంత డబ్బులు అని చెప్పి మినిమం 5 దిరహమ్స్ ఇస్తే కానీ ఒప్పుకోలేదు. నా దగ్గర అయితే 5 దిరహమ్స్ దొబ్బేశాడు, అంటే 40 రూపాయలు దొబ్బేశాడు అనమాట. ఇప్పుడు అమ్మ మనం చూస్తాం, నచ్చితే ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇస్తాం, కానీ దౌర్జన్యంగా తీసుకోవడం ఏంటో నాకు అర్థం కాలా. సరే నేను కాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఎందుకని 5 దిరహమ్స్ ఇచ్చేసి వచ్చేసాను. మొత్తం మోసం రావు బాబు. అసలు ఈ ఏరియా అంతా టూరిస్టిక్ ప్లేసే, కానీ మొత్తం ఎక్కడికక్కడ డబ్బులు దొబ్బేస్తాం. ఈ మరకేష్లో ఈ ల్యాంతర్స్ ఉన్నాయి కదా, ఇవి ఫేమస్ అనమాట. డెకరేషన్కి కానీ లేకపోతే దీపాలు కానీ ఇంట్లో పెట్టుకోవడానికి అయితే ఇక్కడ చాలామంది కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు. సోయినీర్స్ లాగా భలే ఉన్నాయి కదా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి మూతలు పెట్టేసి టోపీల్లాగా. ఇవేంటంటే వీటిలో తజ్జిని తయారు చేస్తారనమాట. ఆ కింద చెప్ప దాంట్లో ఏమో మనకి వెజిటేబుల్స్ కానీ చికెన్ కానీ ఏది కావాలంటే వేసుకొని సో పైన మూత పెట్టేసి కుక్ చేస్తారనమాట. ఇక్కడ మొరొకోలో స్పెషల్ డిష్ అనమాట ఇది, తజ్జిన్ అంటారు దీన్ని. మొరొకోలు ఎక్కువ మొరొకన్ మింటే అయితే తాగుతారు కదా, పుదీనా వేసుకొని తాగుతారు అనమాట. ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది పుదీనా, భలే వస్తుంది వాసన. ఆహా అదిరిపోయింది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫుల్ గోలగా కోలాహలంగా చాలా బాగుంది, ఏదో ఒక సంతకి వెళ్ళినట్టు అనిపించింది అనమాట నాకైతే. సో మనం ఈ మొరొకో కంట్రీ నుంచి నెక్స్ట్ ఇంకొక ఫ్యూ డేస్లో వేరే కంట్రీకి వెళ్ళబోతున్నాం, ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసి. ఆల్మోస్ట్ ఈ మొరొకో సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మీకు వీడియోస్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను వెళ్ళబోయే కంట్రీ ఇది మాత్రం అసలు ఫుల్ అడ్వెంచరస్ అనమాట. అన్ని అడ్వెంచరస్ బ్లాగ్స్, చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఎప్పుడు వెళ్తానా అని. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో మొరొకోది ఇంకొక వీడియో వస్తుంది. సో ఆ వీడియో రావడానికి అండ్ నెక్స్ట్ కంట్రీకి వెళ్ళే ఆ వీడియోస్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే అది కొంచెం ట్రిక్కీ అనమాట ఆ కంట్రీలో వీడియోస్ పోస్ట్ చేయడం. సో అందుకని ఆ కంట్రీ క్రాస్ చేసేసాక అయితే ఆ కంట్రీ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. సో రెగ్యులర్గా అయితే వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. ఈ బట్ ఈ గ్యాప్లో మన పాత వీడియోస్ చూడండి. సో చాలా బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నాకు కూడా కొంచెం మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఆ వీడియోస్ చూస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, ఇట్లు మీ మనీ.